హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు నా పేరు అశోక్ సో ఈ వీడియోలో మనము ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్తో పాటుగా అదర్ స్టాండర్డ్ బుక్స్ ఏమేమి చదువుకోవాలి యూపీఎస్సికి అని చెప్పేసి ఒకసారి చూద్దాము అండ్ ఈ బుక్స్ నేను ఎవరైతే టాపర్స్ ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నారో లైక్ ఐఏఎస్ ఐపీఎస్ అండ్ అదర్ సర్వీసెస్లో ఉండి వాళ్ళు సజెస్ట్ చేసిన బుక్స్ నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను ముందుగా ఈ బుక్స్ అన్ని మీరు చదవాలంటే మీకు పేషెన్స్ ఉండాలి అది నెంబర్ వన్ ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి సో కన్సిస్టెన్సీ లేకపోతే మనకి ఇవి చదివి కూడా వేస్ట్ ఎందుకంటే కన్సిస్టెన్సీ ద కీ ఫర్ యూపీఎస్సి ఎందుకంటే యూపీఎస్సీ ఏ బిగ్ జర్నీ మనకి వన్ ఇయర్ పట్టొచ్చు టూ ఇయర్స్ పట్టచ్చు ఒక సిక్స్ ఇయర్స్ వరకు కూడా పట్టచ్చు మనము ఏ స్టేజ్లో కూడా నిరాశ పడుకోకుండా ఈ బుక్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఏదైతే సిలబస్ ఉందో అన్నీ కంప్లీట్ చేసుకొని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్తేనే యూపీఎస్సీ అవుతుంది దీంతో పాటుగా ఇంకొక సజెషన్ ఏంటంటే డైలీ మార్నింగ్ ఒక వన్ అవర్ యోగా ఆర్ మెడిటేషన్ చేసుకున్నట్లయితే కొంచెం మైండ్ ఫ్రీ అండ్ రిలాక్సేషన్గా ఉంటుంది మనకి అండ్ ఈ బుక్స్ అన్నీ మనము ఎక్కువగా చదవడానికి ఆస్కారం ఉంటుంది సో ఫస్ట్ ఏం చేయాలి అంటే సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు ఎన్సీఆర్టీసీ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అండ్ అందరిలో ఉన్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఓల్డ్ ఎన్సిఆర్టీస్ చదవాలా న్యూ ఎన్సిఆర్టీస్ చదవాలా అని న్యూ ఎన్సీఆర్టీస్ చదివితే బెటర్ ఎందుకంటే మనకి రోజు రోజుకి ఏదో ఒక చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ చేంజెస్ కూడా మనకి న్యూ ఎన్సీఆర్టీస్లో యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి కొత్త ఎన్సీఆర్టీస్ చదివితే మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో ఫస్ట్ మనం ఇక్కడ హిస్టరీ బుక్స్ గురించి చూసుకుందాం హిస్టరీ బుక్స్ మనకి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ చూసుకున్నట్లయితే యూపీఎస్సిలో మిడివల్ ఇండియా పైన ఎక్కువ క్వశ్చన్స్ అడగడం లేదు బట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే కొత్త ట్రెండ్ ప్రకారం మిడివల్ ఇండియా నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది సో మిడివల్ ఇండియా పైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది సో ఒకవేళ ఫస్ట్ మనము ఎన్సీఆర్టీ చదువుకోవాలి దాని తర్వాత స్టాండర్డ్ బుక్స్ చదువుకోవాలి దాని తర్వాత మనము ఏవైనా గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఆర్టికల్స్ కానీ గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ ఇవన్నీ విజిట్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ మనము ఎన్సీఆర్టీస్కి వచ్చేసి సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు హిస్టరీ కంపల్సరీగా చదవాల్సిందే దాంట్లో సిక్స్త్ క్లాస్లో మనకి అవర్ పాస్ట్ వన్ ఉంటుంది సెవెంత్లో అవర్ పాస్ట్ టూ అండ్ ఎయిత్కి వచ్చేసి అవర్ పాస్ట్ త్రీ ఉంటుంది తర్వాత నైన్త్ అండ్ టెన్త్ కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన వరల్డ్లో ఏమేమి జరుగుతున్నాయి అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏ విధంగా స్టార్ట్ అయింది రష్యన్ రెవల్యూషన్ కానీ హిట్లర్ ఏ విధంగా పవర్లోకి వచ్చాడు అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మనకు తెలుస్తాయి అండ్ మన అలాగే సొసైటీ ఏ విధంగా ఉండేది పాతకాలంలో ఇవన్నీ కూడా మనకి ఈ బుక్స్లో తెలుస్తాయి నెక్స్ట్ వచ్చేసి క్లాస్ లెవెన్లో మనకి టూ బుక్స్ ఉన్నాయి సారీ క్లాస్ లెవెన్లో ఒక బుక్ ఉంటుంది హిస్టరీ మీద అది థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ ఉంటుంది అండ్ అలాగే క్లాస్ ట్వెల్వ్కి వచ్చేసరికి హిస్టరీలో మనకి త్రీ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి అవి థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ వన్ టూ అండ్ త్రీ ఇవన్నీ ఖచ్చితంగా చదవాల్సిన బుక్సే వన్స్ మీరు ఇవన్నీ కంప్లీట్ చేసేసారనుకోండి దీని తర్వాత స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళాలి దానికి మీరు ఏన్షియంట్ ఇండియాకి ఆర్ఎస్ శర్మ బుక్ ఉంటుంది మిడివల్ ఇండియాకి సతీష్ సతీష్ చంద్ర బుక్ ఉంటుంది అండ్ మోడర్న్ ఇండియాకి వచ్చేసరికి జనరల్గా టాపర్స్ అందరూ ప్రిఫర్ చేసేది రాజీవ్ అహీర్ ఆథర్ ఉన్న బుక్ స్పెక్ట్రమ్ బుక్ సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ బుక్కే ప్రిఫర్ చేస్తారు అండ్ బిపిన్ చంద్ర పాత రోజుల్లో ప్రిఫర్ చేసేవారు బట్ ఇది అరౌండ్ సెవెన్ హండ సెవెన్ హండ్రెడ్ పేజెస్ వరకు ఉంది బట్ కొంచెం బ్రీఫ్గా ఉండాలని చెప్పేసి స్పెక్ట్రమ్ నోట్సే ప్రిఫర్ చేయడం జరుగుతుంది అండ్ తమిళనాడు బోర్డ్ యొక్క హిస్టరీ బుక్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అవి మనకి లెవెన్త్ క్లాస్లో అవైలబుల్గా ఉంటాయి సో ఇది లెవెన్త్ క్లాస్కి వచ్చేసరికి మనకి తమిళనాడు హిస్టరీ మన ఏన్షియంట్ అండ్ మిడివల్ ఇండియా గురించి మనకి ఎక్కువగా తెలుస్తుంది దాంట్లో ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్లయితే మన ఇండియన్ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ గురించి రిలీజియన్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది క్లాస్ ట్వెల్వ్ బుక్ ఇక్కడ టైపింగ్ ఎర్రర్ క్లాస్ ట్వెల్వ్లో మనకి వరల్డ్ హిస్టరీ గురించి తెలుస్తుంది అంటే ఇంపీరియలిజం అంటే ఏంటి ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటే ఏంటి అమెరికన్ రెవల్యూషన్ నాజిజం గురించి అండ్ ఓల్డ్ వార్స్ ఇవన్నీ గురించి కూడా మనకి తెలియడం జరుగుతుంది సో ఈ బుక్స్ కూడా చదవండి సో దీంతో మనకి హిస్టరీ అయిపోయింది వన్స్ మీరు ఇవన్నీ చదివారంటే మీరు నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే ఎందుకంటే ఇవన్నీ చదువుకున్నట్లయితే మీకు హిస్టరీ ఒక కంప్లీట్ ప్యాకేజ్ మీకు అవైలబుల్గా ఉంటుంది సో హిస్టరీ చదివినట్లయితే మీకు సోషియలజీ ఆప్షన్ తీసుకున్న వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది ఎందుకంటే సొసైటీ ఏ విధంగా ఉండేదని అని చెప్పేసి మనకి ఈ బుక్స్లో చాలా క్లియర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి మనకి క్లాస్ లెవెన్లో ఒక పుస్తకం ఉంటుంది దాని పేరే ఆయన ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ అని చెప్పేసి ఈ బుక్ కంపల్సరీగా చదవాలి దాని తర్వాత అదే క్లాస్ లెవెన్లో లివింగ్ క్రాఫ్ట్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక పుస్తకం ఉంది దాంట్లో నైన్ అండ్ టెన్ చాప్టర్స్ చదివి దాని తర్వాత ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి స్టాండర్డ్ బుక్ చూసుకున్నట్లయితే నితిన్ సింగ్ అనే పుస్తకం ఒకటి ఉంటుంది ఇది చదివి మనకి ఎక్స్టర్నల్ సోర్సెస్ చూసుకున్నట్లయితే సిసిఆర్టీ వెబ్సైట్ ఉంటుంది డైరెక్ట్గా మీరు గూగుల్లో సిసిఆర్టీ కొట్టండి మీకు ఒక వెబ్సైట్ వస్తుంది సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది సో దాంట్లో మీకు మన ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ గురించి కొంచెం మ్యాటర్ అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ జాగ్రఫీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మనం సో జాగ్రఫీ చూసుకున్నట్లయితే మనము క్లాస్ సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు ఇది కూడా చదవాలి అండ్ మెయిన్గా నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి సిక్స్ సెవెన్ ఎయిట్లో చదివినవన్నీ మళ్ళీ మనకి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్లో రిపీట్ అవుతూ ఉంటాయి సో క్లాస్ సిక్స్లో ఎర్త్ అవర్ హ్యాబిటాట్ సెవెన్లో ఏమో అవర్ ఎన్వైర్న్మెంట్ ఎయిట్లో రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ దా ఇక్కడ దాకా మీరు ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది అండ్ నైన్ అండ్ టెన్లో చూసుకున్నట్లయితే కాంటెంపరీ ఇండియా వన్ అండ్ టూ ఉంటాయి అండ్ లెవెన్ అండ్ ట్వెల్వ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జోగ్రఫీ అండ్ ఇండియా ఫిజికల్ ఎన్వైరాన్మెంట్ ఇవి లెవెన్త్ క్లాస్లో నెక్స్ట్ వచ్చేసి ట్వెల్త్ క్లాస్లో ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ అండ్ అలాగే ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ ఈ బుక్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వన్స్ మీరు ఈ బేసిక్ బుక్స్ చదివిన తర్వాత స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళాల్సి ఉంటుంది మరి స్టాండర్డ్ బుక్స్ ఏంటి అంటే మనకి సర్టిఫికేట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జోగ్రఫీ జీసీ లియాంగ్ బుక్ ఒకటి అవైలబుల్గా ఉంటుంది ఇది మీరు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు అంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన బుక్స్ అన్నీ మనకి అమెజాన్లో దొరుకుతాయి ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి లేకపోతే బయట కూడా దొరుకుతాయి మనకి అశోక్ నగర్లో ఇక్కడ దొరుకుతూ ఉంటాయి సో నెక్స్ట్ జీసీ లియాంగ్ బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అట్లస్ కంపల్సరీగా అట్లస్ వచ్చేసి మనకి ఆక్స్ఫోర్డ్ కానీ లేకపోతే బ్లాక్స్వాన్ అట్ల అట్లస్ కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే మ్యాప్స్ మ్యాప్ పాయింటింగ్ మీద కూడా మనకి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు సో వరల్డ్ మ్యాప్కి వచ్చేసి కే సిద్ధార్థ వరల్డ్ మ్యాప్ అని అని గూగుల్ చేయండి మీకు వచ్చేస్తుంది తర్వాత ఇండియా మ్యాప్స్కి వచ్చేసి ప్రేమ్ పటేల్ అని చెప్పి ఒకసారి గూగుల్ చేయండి మీకు ఆ బుక్స్ అనేవి కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఎన్వైర్మెంట్ అండ్ ఎకాలజీ సో వీటి గురించి మనకి బేసిక్ నాలెడ్జ్ కావాలంటే మనకి క్లాస్ ట్వెల్వ్ బయాలజీలో లాస్ట్ ఫోర్ చాప్టర్స్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ చదువుకున్నట్లయితే మీకు ఎన్వైర్మెంట్ గురించి అండ్ ఐకాలజీ గురించి బేసిక్ నాలెడ్జ్ వస్తుంది సో ఈ బేసిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శంకర్ ఐఏఎస్ బుక్ ఒకటి ఉంటుంది ఎన్వైర్న్మెంట్ మీద అది చదివినట్లయితే మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ వస్తుంది అదొక స్టాండర్డ్ బుక్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ పాలిటీ వచ్చేసి క్లాస్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఖచ్చితంగా చదవాలి అండ్ సిక్స్త్ క్లాస్ నుంచి చదువుకున్నా కానీ తప్పులేదు బట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే అందరికీ తెలిసిన మోస్ట్ ఫేమస్ బుక్ ఎం లక్ష్మీకాంత్ బుక్ ఎం లక్ష్మీకాంత్ బుక్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే దీని యొక్క బైబుల్ అనుకోండి ఖురాన్ అనుకోండి లేకపోతే ఒక భగవద్గీత అనుకోవచ్చు మన పాలిటీకి సో ఎం లక్ష్మీకాంత్ బుక్ నుంచి యూపీఎస్సీలో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు ప్రిలిమ్స్లో సో జాగ్రత్తగా మనం ఇది చదువుకోవాల్సిన అవసరం ఉంది సో లక్ష్మీకాంత్ అనే స్టాండర్డ్ బుక్ చదివిన తర్వాత కూడా పిఐబీ అండ్ పీఆర్ఎస్ వెబ్సైట్స్ ఉంటాయి మీరు ఒకసారి గూగుల్లో పీఐబి ఇండియా అని కొట్టండి అండ్ అలాగే పీఆర్ఎస్ ఇండియా అని కొట్టినట్లయితే మన ఇండియన్ గవర్నెన్స్ రిలేటెడ్గా మనకి కొన్ని ఆర్టికల్స్ లభిస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సొసైటీ గురించి చూసుకున్నట్లయితే మనకి క్లాస్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సారీ సిక్స్ సెవెన్ ఎయిట్ అండ్ లెవెన్ ట్వెల్వ్లో మనకి ఈ బుక్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మెన్షన్ చేసిన బుక్స్ ఇవన్నీ కూడా మనకి ఇండియన్ సొసైటీ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్ ఎకనామిక్స్ ఆల్రెడీ మనము మన ఛానల్లో నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ కంప్లీట్ చేసేసాము వీడియోస్ అండ్ దీంట్లో భాగంగా మనకి ఎకనామిక్స్ సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అవ్వదు నైన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సో నైన్త్ క్లాస్ ఎకనామిక్స్ అండ్ అలాగే టెన్ లెవెన్ ట్వెల్వ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి అండ్ దీంట్లో మనకి మైక్రో ఎకనామిక్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు మెయిన్గా మ్యాక్రో ఎకనామిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అండ్ అలాగే ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ది ఒక్కసారి ఈ స్టాండర్డ్ ఈ బేసిక్ బుక్స్ అయిపోయిన తర్వాత స్టాండర్డ్ బుక్స్కి వచ్చేసరికి రమేష్ సింగ్ అనే ఒక బుక్ ఉంటుంది ఎకనామిక్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ అండ్ అలాగే మన ఇండియన్ ఎకనామిక్ సర్వే ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంటారు కదా అవి ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసినట్లయితే మనకి సైన్స్ బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి దాంట్లో మెయిన్గా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ సైన్స్ చదివిన తర్వాత లెవెంత్ క్లాస్ వచ్చేసి కెమిస్ట్రీలో ఓన్లీ యూనిట్ ఫోర్ చ ఫోర్టీన్ చదవండి అండ్ అలాగే బయాలజీలో యూనిట్ ఫోర్ అండ్ ఫైవ్ చదవాలి అండ్ ట్వెల్త్ క్లాస్ చూసుకున్నట్లయితే కెమిస్ట్రీలో యూనిట్ సిక్స్టీన్ అండ్ బయాలజీలో ఎయిత్ నైన్ టెన్ చాప్టర్స్ చదివినట్లయితే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అంటే పాతవి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట అంటే బేసిక్ నాలెడ్జ్ బట్ మనకి మెయిన్గా సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఎవ్రీడే న్యూస్ పేపర్లో కవర్ అవుతుంది కాబట్టి ఎవ్రీడే న్యూస్ పేపర్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఏమైనా టాపిక్ వచ్చిందనుకోండి దాని రిలేటెడ్గా మీరు గూగుల్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని ఒక షార్ట్స్ నోట్ షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఎథిక్స్కి జి సుబ్బారావు అనే బుక్ ఉంటుంది అండ్ దీంతోపాటుగా మనకి డైలీ న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి మోస్ట్ ఆఫ్ ద టాపర్స్ అందరూ కూడా ద హిందూ న్యూస్ పేపర్ హిందూ న్యూస్ పేపర్ ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారు అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే యోజన మంత్లీ మ్యాగజైన్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి ఇది మనకి ఐఎన్బి మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు అంటే గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేస్తుంది కాబట్టి ఈ బుక్స్ మనకి చాలా ఇంపార్టెంట్ సో ఈ బుక్స్ కూడా ఒకసారి మీరు ఖచ్చితంగా చదవాలి సో ఇవన్నీ చదివినట్లయితేనే మనకి యూపీఎస్సి క్రాక్ చేస్తూ ఉంటారు సో ఒక పెద్ద సముద్రంలో ఒక చిన్న ఐలాండ్ ఉంది ఆ చిన్న ఐలాండ్ దాకా మీరు వెళ్ళాలి అంటే ఈ బుక్స్ అన్నీ చదివినట్లయితే మీకు ఆ ఐలాండ్లోనే అన్ని గోల్డ్ డైమండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి అవే మీ ఫ్యూచర్ సో ఒక పక్క టైం టేబుల్ వేసుకొని డైలీ కన్సిస్టెంట్గా మీరు ఎన్ని అవర్స్ చదవగలరో ప్లాన్ చేసుకొని చదివినట్లయితేనే యూపీఎస్సి క్రాక్ చేస్తారు ఎవరైనా కానీ సో ఈ చెప్పిన బుక్స్ అన్నీ కూడా ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకోండి అండ్ బయట కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ పర్చేస్ చేసుకొని మీరందరూ కూడా మంచి యూపీఎస్సి ఆస్పిరెంట్స్ మీరందరూ ఫ్యూచర్లో ఐఏఎస్ అండ్ ఐపీఎస్లుగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్